ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక మాది ప్రియ కిచెన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను నేనైతే సూపర్ ఉన్నాను మీరు సూపర్ అంటే సూపర్ ఉన్నారు అనుకుంటున్నాను ఇవాళ నేను టెంపుల్కి వెళ్ళామండి మా పాపను తీసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి స్వామిపేట రోడ్ సైడు అలియాబాద్ టెంపుల్ చాలా బాగుంటుంది ఒకసారి ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది నేను వీలైనంత వరకు చూపించాను టెంపుల్లో నేచర్ అయితే చాలా బాగుంటుంది అండ్ దేవుడు కూడా సేమ్ మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఫుల్ వైట్ అండ్ వైట్ అండి గ్రీనరీ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఆడుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ నేను మీతో మీషో యాప్ గురించి చెప్పాలనుకున్నాను మీషో యాప్ అయితే చాలామందికి చాలా విధంగా యూజ్ అవుతుంది మనం బయట షాపింగ్ మాల్లో 650-700 పెడుతున్నాం ఒక టాపు అండ్ ఫీడింగ్ టాప్సే కదండి ఎనీ టాప్స్ ఎనీ ఐటమ్స్ ఎనీ జ్యువెలరీ చాలా అంటే చాలా బాగుంటుంది మీషోలో మీరు కూడా ట్రై చేయండి చాలా తక్కువగా ఉంటున్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది నేను ఏదైతే షాప్ చేశానో నేను ఒక వీడియోలో మీకు మీషో యాప్ గురించి అండ్ అది వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను యూస్ఫుల్ అయ్యేవి కూడా కిచెన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అది కూడా ఒక వీడియో తీసి పెడతానండి తప్పకుండా నెక్స్ట్ వీడియో వచ్చేసి తప్పకుండా అదే ఉంటుందండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ మీకు యూస్ఫుల్ అవే ఐటమ్స్ కూడా ఉన్నాయని అనుకుంటున్నానండి సో నా వీడియోస్ మీకు చూస్తున్నారే అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్క దానికి లైక్ కొడుతున్నారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తున్నారని అనుకుంటున్నాను షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుంటానండి అండ్ పాపతోని నేను రొటీన్ డైలీ బ్లాగ్ కూడా తీయాలనుకుంటున్నాను అదొకటి కుకింగ్ ఇవన్నీ ఏంటంటే సింపుల్ సింపుల్గా అవి కూడా మీకు డైలీ బాక్స్ ఐటమ్స్ కూడా అండ్ పార్టీ వేర్ రెసిపీస్ అండ్ చాలా అన్నీ చేపిస్తానండి మా హస్బెండ్ కూడా చాలా బాగా కుక్ చేస్తారు మీకు ఆ రెసిపీస్ అన్నీ చూపించాలనుకుంటున్నాను బ్లాగ్స్ కూడా నేను బయటికి వెళ్ళి మీకోసం మంచి మంచి గ్రీనరీ ప్లేసెస్ అండ్ ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయి అనేది కూడా మా చుట్టుపక్కల ఉన్నదానికి చూపించాలనుకుంటున్నానండి ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కట్టమైసమ్మ ఉంది షామీర్పేట్ ఉంటుంది కదా షామీర్పేట్ లేక్ అంటారు కదా అక్కడ ఉంటుంది కట్టమైసమ్మ టెంపుల్ బైక్స్ అండ్ ఇంకా చాలా వాటికి పూజలు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ దేవుడికి మొక్కుకున్న వంటలు కూడా చేసి పెడతారు ఇదేనండి అలియాబాద్ టెంపుల్ అంటారు వెంకటేశ్వర స్వామి గుడి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నేను స్టార్టింగ్ నుంచి తీయలేకపోయానండి ఎంట్రన్స్ వీడియో అనేది మిస్ అయిపోయింది సో సారీ ఇది లోపల గోపురం లోపల అండి అండ్ గజస్తంభం లోపల టెంపుల్ మొత్తం చుట్టుపక్కల అంతా ఫుల్ గ్రీనరీ అండ్ టెంపుల్లో దర్శనం చేసేసుకుని కింద నుంచి వస్తుంటే అండ్ మనకి దిగుతుంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి ఉంటారు అండ్ రైట్ సైడ్ ఏమో వినాయకుడు ఉంటారు స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు వినాయకుని దర్శనం చేసుకుని అలా పైకి లోపలికి వెళ్ళాలండి నెక్స్ట్ అక్కడ దేవుడిని దర్శించుకొని కిందికి వచ్చేసి ఆంజనేయ స్వామి దర్శించుకొని ఇలా కిందికి అండ్ బయటికి వచ్చేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఒకసారి మీరు ఇచ్చారు వస్తే ట్రై చేయండి అండ్ టెంపుల్ బయట అనమాట బయటకు వచ్చేసాక చూసారు కదా ఫుల్ గ్రీనరీ అండ్ కృష్ణ టెంపుల్ నుంచి బయట వచ్చేస్తుంటే ఇలా వెళ్ళాలి చూసారు కదా ఫుల్ చెట్లు అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫుల్ అంటే ఫుల్ మా పాపతోని కాసేపు అలాగ హ్యాపీగా ఉయ్యాలు ఉగాలనిపించి మా పాపతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను టెంపుల్ నుంచి ఇలా ఇంట్లోకి ఎంట్రీ అయ్యాం అండ్ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రైన్ అయితే చాలా అంటే చాలా పడ్డదండి కూల్ కూల్గా భలేగా ఉంది చాలా బాగుంది వెదర్ ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్